తెలంగాణలో ఆర్థిక సంక్షోభానికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణమన్నారు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. మేడిగడ్డ బ్యారేజీలు ఎందుకు కుంగాయో బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ ఓకే కాకుండా పనులు ప్రారంభించారన్నారు. ప్రతి ఏటా 20,000 కోట్ల కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 3 పిల్లర్లే కాదు, 3 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ అన్నారు కోదండరాం. వైఖరి చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది. వాళ్లకు మొత్తంగా కూడా మేడిగడ్డ ఇవాళ కాళేశ్వరం సమస్యను వాళ్ళు చూపుతున్నటువంటి పద్ధతే ఆశాంతము, ఆక్షేపణీయం. వాళ్ల దృష్టిలో అది ఒక 3 పిల్లర్లకు సంబంధించిన సమస్య. వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం బ్యారేజ్ మంచిగానే ఉంది, 3 పిల్లర్లు కుంగినై, ఆ 3 పిల్లర్లను మరమ్మత్తు చేయగల ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి తమ దగ్గర ఉంది అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఈ మొత్తం వైఖరిని ఇవాళ మేము సమగ్రంగానే మేము దీన్ని తప్పుబడుతున్నాం. ఇది 3 పిల్లర్లకు సంబంధించిన విషయం కాదు. ఇంట్లో ఒక పిల్లర్ కుంగిపోయింది, ఆ ఒక్క పిల్లర్ని తీసేసి మొత్తం ఇల్లు నిలబెట్టవచ్చు అని చెప్పటం ఎంత తప్పు. ఇవాళ 3 పిల్లర్లు కుంగిపోయినా మేడిగడ్డ కరెక్ట్ గా ఉందని చెప్పటం అంతే తప్పు. ఉండదట్ల, దాని మీద ఒక స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ ప్రభావం మిగతా పిల్లర్ల మీద కూడా ఉంటది. 2, క్యాగతున నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇది కేవలము ఏదో సాంకేతిక భూభౌతిక లోపాల వల్ల జరిగిన తప్పిదం కాదు. ఇది ప్రణాళిక, డిజైన్, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ అన్ని రంగాల్లో దొర్లిన తప్పుల వల్లనే ఇది జరిగింది అని కూడా అన్నారు. ఒక్క దగ్గర తప్పు లేదు. కాబట్టి వాళ్ళు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది లోతైనటువంటి ఒక సమస్యకు ఒక మచ్చుతుడుక తప్ప దీన్ని కేవలం 3 పిల్లర్లకు కుదించి చూడటం అనేది సరి అయినటువంటి విషయం కానే కాదు. నేను చెప్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు 3 రకాల సంక్షోభాలకు కారణమైంది. మొట్టమొదటిది సాగునీటి వ్యవస్థ సంక్షోభానికి ఇది కారణమైంది. 215 టీఎంసీలు సుమారుగా మనం వాడుకోవటానికి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఎల్లంపల్లితో యుక్తంగా కింద ఉన్న 14 రిజర్వాయర్లు దాంట్లో భాగం. ఇవన్నీ కలిపితే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది. అస్సలు నీళ్లు లిఫ్ట్ చేయవలసిందే మేడిగడ్డ దగ్గర నుంచి. 165 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి.